చూస్తే నెల్లూరు జిల్లా టీడీపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీకి రాజీనామా యోచనలో ఆత్మకూరు టీడీపీ ఇన్ఛార్జ్ కన్నబాబు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరి కాసేపట్లో మీడియా ఎదుట రాజీనామా పత్రాన్ని ఉంచనున్నట్లు తెలుస్తోంది. తన పట్ల పార్టీ వ్యవహరిస్తున్న తీరును కన్నబాబు నిరసిస్తున్నారు. తొలి నుంచి టీడీపీలో కొనసాగుతూ పార్టీ కష్టకాలంలో అండగా నిలిచారు. టీడీపీలో ఆనం చేరికతో వర్గ విభేదాలు మొదలయ్యాయి. ఆనం పార్టీని వీడినా తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై కన్నబాబు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కన్నబాబు నివాసానికి చేరుకున్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ బుజ్జగింపులు యత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. కన్నబాబు నివాసంలోని ఆయన గదిలో రహస్య మంతనాలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లా టీడీపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీకి రాజీనామా యోచనలో ఆత్మకూరు టీడీపీ ఇన్ఛార్జ్ కన్నబాబు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరి కాసేపట్లో మీడియా ఎదుట రాజీనామా పత్రాన్ని ఉంచనున్నట్లు తెలుస్తోంది. తన పట్ల పార్టీ వ్యవహరిస్తున్న తీరును కన్నబాబు నిరసిస్తున్నారు. తొలి నుంచి టీడీపీలో కొనసాగుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచారు. టీడీపీలో ఆనం చేరికతో వర్గ విభేదాలు మొదలయ్యాయి. అయితే ఆనం పార్టీని వీడినా తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై కన్నబాబు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కన్నబాబు నివాసానికి చేరుకున్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ బుజ్జగింపుల ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. కన్నబాబు నివాసంలోని ఆయన గదిలో రహస్య మంతనాలు జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి చెప్పండి, నెల్లూరు టీడీపీలో సమీకరణాలు మారుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కన్నబాబు రాజీనామా పత్రం సమర్పించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. థ్యాంక్ యూ అక్షయ. నెల్లూరు జిల్లా టీడీపీలో మొత్తం చోటు చేసుకుందని చెప్పి చెప్పవచ్చు. ప్రధానంగా ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీలో గత కొంతకాలంగా కూడా వైరుధ్య వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి కన్నబాబు అసహనానికి గురైనట్లుగా సమాచారం. అందుకు సంబంధించి ఇవాళ నగరంలో ఉన్నటువంటి ఆయన స్వగృహంలో రాజీనామా యోచన ఆయన అంచుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు ఆయనకి సంబంధించినటువంటి పలువురు ప్రధాన నేతలని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం ఆయన నివాసం వద్ద కొంచెం హాట్ గానే ఉందని చెప్పి చెప్పవచ్చు. ఇప్పటికే వెంకటగిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా పలువురు నేతలు ఆయన నివాసం వద్దకు చేరుకొని ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన మాత్రం ససేమిర అంటుండడంతో వెంకటగిరి ఎమ్మెల్యే మాత్రం ఇక్కడ నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇదే క్రమంలో గత కొద్ది కాలంగా కూడా కన్నబాబు ఈ అంశంపై తీవ్ర అసహనానికి గురయ్యారు చెప్పాలి. ప్రధానంగా కన్నబాబు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గత 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే అక్కడ వైసీపీ గెలుపొందింది. అప్పటి నుంచి నియోజకవర్గాన్ని నమ్ముకొని నియోజకవర్గంలోనే కార్యకలాపాలు చేస్తున్న క్రమంలో ఆత్మకూరుకి ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల్ని టీడీపీ ఇటు రామనారాయణ రెడ్డికి కేటాయించడం జరిగింది. ఇదే క్రమంలో అక్కడ నుంచి ముస్లిం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. రెండు వర్గాలుగా చేరిపోయినటువంటి ఆత్మకూరు టీడీపీ కన్నబాబు వర్గం నా రామనారాయణ వర్గంగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతుండేది. అయితే ఈ క్రమంలో రెండు వర్గాలుగా చేరిపోయినటువంటి పార్టీ బృందాలు ఒకరిపై ఒకరు గాజైన విమర్శలు చేసుకున్న స్థాయికి కూడా వెళ్లారని చెప్పి చెప్పవచ్చు. అయితే ఇదే క్రమంలో గత కొంతకాలంగా ఇటు ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీని వీడి వైసీపీలోకి వస్తారనే ప్రచారం కానీ ఆయన తొందరగా మారిపోతున్నారనే విషయం కానీ తెరతెరవడంతో ఈ నేపథ్యంలో ఆ రామనారాయణ రెడ్డి బయటకు వెళ్తున్నారు. తిరిగి పూర్వంలో తనకు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ పదవిని తనకు కేటాయించాలని చెప్పి కన్నబాబు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాడు. అయితే అధిష్టానం మాత్రం ఆయన్ని ఇదిని కూడా పక్కన పెట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి అయితే ఎంపీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డిని స్థానిక ఇన్ఛార్జ్ గా నియమిస్తున్నట్లుగా ప్రకటనలు వెలువడంతో కన్నబాబు అసహనానికి గురయ్యారు. అదే క్రమంలో రేపు ఉదయం ఆత్మకూరు నియోజకవర్గంలో నిర్వహించనున్నటువంటి పలు కార్యక్రమాలకు సంబంధించినటువంటి పోస్టర్లు కానీ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ కన్నబాబు పేరు లేకపోవడం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మెట్టికూరు ధనంజయ రెడ్డి అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి పోస్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి బ్యానర్లు కానీ వెళ్ళడంతో ఇది కన్నబాబు అసహనానికి గురయ్యారు. నగరంలోని ఆయన నివాసం వద్ద ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. అదే క్రమంలో పలువురు జిల్లాకి సంబంధించినటువంటి నేతలు ఎమ్మెల్యేలు కూడా ఆయన బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ససేమిరా అన్నట్టున్నట్టుగా సమాచారం. అయితే మరి కాసేపులోనే ఆయన మీడియా ఎదుటికి వస్తారని చెప్పి ఆయనకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి భారత్ ఇప్పుడే కన్నబాబుని మాట్లాడే ప్రయత్నం చేయగా మరి కాసేపు వేచి చూడాలి. ఇప్పుడే
మాటలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మంత్రి నారాయణ, అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అమర్నాథ్ రెడ్డి ముగ్గురు కూడా కన్నబాబుతో ఫోన్ ద్వారా మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కన్నబాబు మాత్రం వారితో మాట్లాడేందుకు శ్రద్ధ మాత్రం చూపించట్లేదని చెప్పాలి. మొత్తానికి ప్రస్తుతం నగరంలోని అయ్యప్పూరి సమీపంలో ఉన్నటువంటి కన్నబాబు నివాసం వద్ద హాట్ హాట్ గా కూడా కార్యకర్తలందరూ చర్చించుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఆయన రాజీనామా పత్రాన్ని ఇస్తారా లేకుంటే అధిష్టానం చేసి బుజ్జగింపు ప్రయత్నాల్లోకి తిరిగి పార్టీలో కొనసాగుతారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. అక్ష ఓకే మురళి, ఇంకో విషయం చెప్పండి, ఒకవేళ ఆయన రాజీనామా పత్రం అందజేస్తే గనక ఏ పార్టీలో చేరే అవకాశం ఉందంటారు? అయితే దీనికి సంబంధించి ఇప్పుడే మనం చూసాం, గతంలో కూడా కన్నబాబు అనే ఒక వ్యక్తి, అంటే ప్రధానంగా ఈయన రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో విధిగా పాల్గొనేవాడు. ప్రధానంగా ఇక్కడ జిల్లాలో కూడా ఈయనకి సంబంధించి చెప్పుకుంటే గనక ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీని నమ్ముకొని పార్టీలోనే అనేక కార్యక్రమాలు చేశారని చెప్పవచ్చు. అయితే కార్యక్రమాలు చేసే క్రమంలో ఆయన ఎప్పుడు కూడా ఇతర పార్టీ వైపు చూడలేదని చెప్పి కార్యకర్తలు కానీ ముఖ్య నేతలు కానీ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే క్రమంలో ఇవాళ కనుక ఆయన పార్టీ మారే ఆలోచనలు కానీ చేస్తే ఇప్పటికే ఆయన వ్యతిరేక వర్గంలో ఉన్నటువంటి ఆనంద్ రామ్నాథ్ రెడ్డి వైసీపీలోకి వెళ్ళిపోవడం, తొందరలోనే ఆయన వైసీపీలో అధికారికంగా జాయిన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో వైసీపీలోకి మాత్రం ఆయన వెళ్లే అవకాశం లేదని ఆయన ముఖ్య అనుచర వర్గాలు చెప్తున్నాయి. అయితే గతంలో కూడా కన్నబాబు ఇదే అంశంలో నాలుగు సార్లు, అంటే ఇది నాలుగో సార్లు అని కూడా పార్టీకి సంబంధించిన ఇతర నాయకులు కూడా చెప్పుకుంటున్నారు. గతంలో కూడా మూడు పర్యాలు ఇలాగే రాజీనామా చేస్తానని చెప్పి గట్టిగా చెప్పడంతో ఇటు జిల్లాకి సంబంధించిన అధిష్టానంతో కూడా ఆయన బుజ్జగింపులు చేసిన క్రమంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా సమాచారం. మరి ఇవాళ కూడా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయంలో ఖచ్చితంగా రాజీనామా చేస్తారా లేకుంటే బుజ్జగింపుల ప్రయత్నంలో పడిపోయి రాజీనామాని వెనక్కి తీసుకుంటారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అండి. అయితే ఇప్పుడే అందిన తాజా వార్త ప్రకారంగా ఇక్కడికి చేరుకున్నటువంటి మీడియాను కూడా ఆయన దానికి సంబంధించినంత అనుచరులు ఇప్పుడే వచ్చి ఏదైతే ఇప్పటివరకు వెయిట్ చేశారు, అయితే రేపు మార్నింగ్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ఇప్పుడైతే చర్చలు జరుగుతున్నాయి, మిగతా వివరాలని మళ్ళీ వెల్లడిస్తాం. దయచేసి మీరు వెళ్ళాలంటూ కూడా మీడియాకి ఇప్పుడే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ఈయన రాజీనామాకి సంబంధించిన యోచనలు ఎంతవరకు సిద్ధం చేసుకుంటారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి జిల్లా టీడీపీలో మాత్రం మరో ముసలం ఏర్పడిందని చెప్పి చెప్పవచ్చు. థ్యాంక్ యూ మురళి.